ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చి స్వీట్ షాప్లో దొరికే ఆరెంజ్ ఫ్రూట్స్. ఎంత సింపుల్గా ఈజీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చునండి. టేస్ట్ కూడా అంతే అంటే అంత బాగుంటుంది. మామూలుగా ఉండదు ఫ్రెండ్స్, ఇది ఇట్లా చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ మన వీడియోని. స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక చిన్న కప్తో నెయ్యి అండి, చిన్న కప్పు నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుందాం. నెయ్యి కరగాలండి. నెయ్యి బాగా కరిగింది. ఇప్పుడు దీంట్లో 150 గ్రాములు బొంబాయి రవ్వ వేసేద్దాం. బాగా కలుపుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని 10 నిమిషాలు బాగా బొంబాయి రవ్వని బాగా వేగించుకోవాలి. బాగా దోరగా రెడ్గా అయ్యేంత వరకు వేగించుకోవాలండి. మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి, లో టు మీడియం ఫ్లేమ్లో వేగించుకోవాలి, లేదంటే మనం బొంబాయి రవ్వ మాడిపోద్ది. ఇట్లా 10 నిమిషాలు బాగా వేగిపోయిందండి బొంబాయి రవ్వ. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇట్లా లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ వేగించుకోవాలండి. నీట్గా ఇట్లా ప్లేట్లోకి తీసేసుకోవడమే. ఇట్లా ప్లేట్లోకి తీసుకుని ఇది పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే ప్యాన్లో మనం బొంబాయి రవ్వ ఎంత తీసుకున్నామో అంతా పంచదార వేసుకోవచ్చండి కావాలనుకుంటే. నేను కొంచెం తగ్గించాను, కొద్దిగా తగ్గించాను, కావాలంటే వేసేసుకోవచ్చు సమానంగా. పంచదార వేసిన కప్తోటే వాటర్ వేసుకుందాం. 1 కప్ వాటరు హై ఫ్లేమ్లో పంచదార కరిగేంత వరకు కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుని పంచదార బాగా నీట్గా కరిగిపోవాలండి. హై ఫ్లేమ్లోనే ఇట్లా పూర్తిగా పంచదార కరిగిపోయింది. ఇట్లా పంచదార కరిగితే సరిపోయిద్దండి. పంచదార ఇట్లా పూర్తిగా కరిగిపోతే సరిపోదు ఫ్రెండ్స్, పాకంతో పనిలేదు. ఇప్పుడు మంటని చాలా లో ఫ్లేమ్లో పెట్టాలి. చాలా చిన్న మంటలో పెట్టుకోవాలండి. చిన్న మంటలో పెట్టుకున్నాక మనం ముందుగా నేతిలో వేగించుకున్న బొంబాయి రవ్వని వేసేసుకుందాం. బొంబాయి రవ్వ వేసి బాగా నీట్గా కలపాలి. మనం నీటిలో వేగించాం కాబట్టి ఉండలు లేకుండా నీట్గానే వస్తుందండి. ఇది చాలా చిన్న మంటలో పెట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లో 2-3 స్పూన్లు ఎండు కొబ్బరి పొడి అండి. ఒకసారి వేసి బాగా కలుపుకుందాం. ఇట్లా కలుపుకున్నాక 3 స్పూన్లు మిల్క్ పౌడర్ అండి, పాల పొడి వేసేసుకుందాం దీంట్లో. మనం చేసే
చేసే స్పెషల్ స్వీట్ చాలా చాలా బాగుంటుందండి. వీటి వల్ల టేస్ట్ అనేది ఎక్స్ట్రా టేస్ట్ కూడా చాలా వస్తుంది దీనికి ఇట్లా వేయడం వల్ల. నీట్గా చిన్న మంటలోనే కలుపుకోవాలి. ఇట్లా మనం నీట్గా ఒక 2 నిమిషాలు కలుపుకుంటూనే ఉండాలండి. ఇట్లా ప్యాన్కి సపరేట్ అయిపోద్ది. ఇట్లా నీట్గా కలుపుకున్నాక చాలా చిన్న మంటలోనే ఉంచుకోవాలండి. అసలు మీడియం ఫ్లేము, పెద్ద మంట ఈ ఫ్లేమ్ పెట్టకూడదు. ఇది వచ్చేసి ఆరెంజ్ ఎసెన్స్ అండి. ఇప్పుడు మనం చేసే స్వీట్ వచ్చేసి ఆరెంజ్ స్వీట్స్ కాబట్టి ఆరెంజ్ ఫ్లేవర్ కోసం ఒక 4-5 డ్రాప్స్ వేసుకుందాం. ఆరెంజ్ ఫ్లేవర్ కోసమేనండి ఇది. ఇది మీ దగ్గర లేకపోతే యాలకుల పొడి వేసుకోవచ్చు, అది కూడా బాగానే ఉంటుంది. ఇది ఫ్లేవర్ కోసం వేస్తున్నాను నేను. కలిపాక ఒకసారి నీట్గా కలుపుకున్నాక ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేస్తున్నానండి, కలర్గా ఉండడం కోసం. ఆరెంజ్ ఫుడ్ కలరు, కొంచెం ఫుడ్ కలర్ని వాటర్లో కలిపి ఇట్లా వేసుకుంటే మన ఆరెంజ్ ఫ్రూట్స్ కలర్ రావడానికే. నీట్గా ఎంత పర్ఫెక్ట్గా చక్కగా కలర్ వేసిన కలర్ కలిసేటట్టు ఇట్లా కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా చాలా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనం ఇంకా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే క్వాలిటీ అంత ఎక్కువ పెంచుకోవడమే. 150 గ్రాములు బొంబాయి రవ్వ, నేను వేసింది 120 గ్రామ్స్ పంచదార, 25-30 గ్రాముల నెయ్యి అండి. అట్లా గ్రాములు అయితే ఇట్లా కప్పుల్లో నేను చూపించినట్టు చేసేసుకోవచ్చు. నీట్గా ఇది ఇట్లా ప్యాన్కి సపరేట్ అయిపోయిందండి. మనం స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి రెడీ అయిపోయినట్టే ఇట్లాగా. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇది కొంచెం చల్లారాక మనం స్వీట్ ప్రిపేర్ చేసుకుందాం. కొద్దిగా చల్లారాలండి, ఇది బాగా చల్లారిందండి. నీట్గా చల్లారిపోయింది. ఒకసారి నీట్గా కలుపుకోవాలి ఇట్లాగా. బాల్స్లా చేసుకోవాలి చిన్న చిన్నగా. ఇట్లా నీట్గా రౌండ్ బాల్లా చేసుకున్నాక మధ్యలో ఇట్లాగా లవంగ పెట్టాలండి. అంటే మన ఆరెంజ్ ఫ్రూట్ స్వీట్ రెడీ అయిపోద్ది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను కొంచెం పిస్తా పప్పు కూడా పెడుతున్నా. పిస్తా పప్పుని నానబెట్టి కొంచెం గ్రీన్ కలర్ యాడ్ చేశానండి నేను. ఇట్లా అన్ని ప్రిపేర్ చేసుకోవడమే. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ వరకు ఫ్రెష్గా ఉంటాయండి, బయటే ఉంచితే 2-3 డేస్ ఉంటాయండి ఈ స్వీట్. ఇట్లా అన్నీ ప్రిపేర్ చేసేసుకోవడమేనండి. చాలా అంటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, సూపర్గా వచ్చినాయి కదా. ఇట్లా అన్నీ చేసేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇవి.